హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్త కోడళ్ళ వంటలు. ఇది చూశారు కదా, ఇది మట్టి పాత్ర. ఇది నేను 450 రూపాయలకు కొన్నాను. అలా 600 చెప్పారు, ఇక్కడ వీధిలోకి వస్తే కొన్నాను. చూసారా ఎంత బాగుందో. దీన్ని మనము వాడాలంటే ముందు వేడి నీళ్ళు కొంచెం మరగబెట్టాలి. నేను ముందే మరగబెట్టి ఇది నీట్గా చేశాను. ఆ మరిగిన నీళ్ళు బయట పడేస్తే సరిపోతుంది. అప్పుడప్పుడు మట్టి పాత్రలు వాడండి, బాగుంటుంది అంటున్నారు కదా. అందుకోసం నేను ఏదైనా ఒక్కొక్కసారి కర్రీ వండుదామని ఉద్దేశంతో కొన్నాను. ఎప్పుడు వండలేం కానీ అప్పుడప్పుడు వండుకుంటే మంచిది. ఇందులో వండడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది. అందరూ మట్టి పాత్రలు వాడేవాళ్ళు కదా, ఇప్పుడు ఎవరు వాడట్లేదు. ఇది కొంచెం కడగడం అవి ఇబ్బంది అనేసి దీన్ని మామూలుగా నిమ్మ చెక్కతోటి వేడి నీళ్ళతో మనం క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈరోజు మనం మంచి కర్రీ చేసుకుందాం. దానికోసం పొయ్యి మీద కళాయి పెట్టాను, అదే మట్టిది. దీనికి హ్యాండ్స్ కూడా ఉన్నాయి. ఈ మధ్యన హ్యాండ్స్ ఉన్నీ కూడా వస్తున్నాయి. కొంచెం రేట్ ఎక్కువ ఉంది. హ్యాండ్స్ ఉన్ని వాడాలంటే ఇలాంటిది కొనండి, లేదంటే మామూలుది కొనుక్కున్నా పర్లేదు. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఒక 4 స్పూన్లు, చిన్న స్పూను ఆయిల్ వేయండి. ఆయిల్ వేడెక్కుతుంది. ఆయిల్ వేడెక్కింది కదా, ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాం. పొట్టు మినపప్పు 1 స్పూను, ఆవాలు 1/2 స్పూన్ వేయండి, 1/2 స్పూన్ అది. 1/2 స్పూన్ జీలకర్ర వేయండి, సరిపోతుంది. మట్టి పాత్ర కొంచెం వేడెక్కడానికి టైం పడుతుంది, అందుకు పోపులు ఇంతవరకు వేగాయి. చూసారా ఇప్పుడు చిట్పట్టం వినిపిస్తుంది. కరివేపాకు వేసుకోండి. వేడెక్కిన తర్వాత వేగంగా ఉడుకుతాయి, కానీ మొదట వేడెక్కడం కొంచెం టైం పడుతుంది. కరివేపాకు వేసాక 1 పెద్ద ఆనియన్ ముక్కలుగా కోసుకుంది. ఇలాగా ముక్కలు కోసుకొని ఆనియన్స్ కూడా 1-2 మినిట్స్ వేయించుకోండి. ఈలోపు శనగపప్పుని 1-2 గంటలు బాగా నానబెట్టుకోండి. నేను ముందే నానబెట్టుకున్నాను. ఎంత కావాలంటే అంత కొంచెం వేడి నీటిలో నానబెడితే వేగం నానిపోతుంది. చూసారు కదా. అలాగే ఇంకా దీంట్లోకి కొబ్బరి ముక్కలు, 1 చెక్క ఇది, ముక్కలు చిన్న చిన్న కోసుకోండి. చాలా బాగుంటుంది. ఆనియన్స్ కొంచెం వేగిద్దాం. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేయండి. కొబ్బరికాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి వేసి ఇది 1-2 మినిట్స్ వేయిద్దాము. అంతా అల్లం వెల్లుల్లి ఆనియన్స్ అన్ని చూసారా బాగా వేగాయి కదా, మగ్గిపోయి. ఇప్పుడు మనం కొబ్బరి ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కోసుకోండి, చాలా బాగుంటుంది. ఇలాగ ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు మనం కొబ్బరితో కూర చేసి అన్ని కూరల్లో వేస్తాము, రుబ్బుతాము, పచ్చడి చేసుకుంటాము, మామూలుగా పేస్ట్ చేసి చికెన్లో నాట్లో కూడా వేసుకుంటాము, ఆ విధంగా వాడతాం. ఇప్పుడు మనం ఇలాగ చేయడం వల్ల ఇది ఒక ఎప్పుడు కాయగూరలే కాబట్టి కోసేసి వండిన అలవాటు. క్యారేజీలకు అన్నిటికి నేను కూడా ఇది పేస్ట్కి తగినంత సాల్ట్, 1/2 స్పూను పసుపు వేసుకోండి. ఇప్పుడు మనం నానబెట్టి ఉంచుకున్న శనగపప్పు వేసుకోవాలి. 1-2 గంటల ముందు నానబెడితే సరిపోతుంది. మనం శనగపప్పు నానబెట్టి కొబ్బరి ముక్కలు కోసుకొని ఉల్లిపాయలు కోసుకొని ఇవన్నీ చేసేసరికి మనకు ఆ టైం అవుతుంది. ఈ పప్పు అంతా వేసుకుంది. ఇది కూడా 1-2 మినిట్స్ వేగిద్దాం, బాగుంటుంది. అన్నీ కలిసి ఉప్పు గట్ట పడుతుంది.
ఇప్పుడు శనగపప్పు కూడా వేగింది కదా, కర్రీకి సరిపోయినంత కారం వేసుకోండి. శనగపప్పు కదా కొంచెం కారం పడుతుంది, కొంచెం వేసుకోండి. నేను ఒక స్పూన్ ఉన్నర వేసాను, మనం ఉండిన దీన్ని బట్టి వేసుకోవాలి. చూసారా మామూలు కళాయిలో వండినట్టే మనకి ఇది ఉంటుంది. చూసారా ఎంత బాగా వేగుతుందో. వేడెక్కిన తర్వాత మనకు వేగమే కర్రీ అన్నీ కూడా అయిపోతాయి. ఇప్పుడు వాటర్ వేసుకుందాం. ఒక గ్లాస్ వాటర్ వేయండి. ఆ పప్పు ములిగినంత వరకు వాటర్ వేస్తే సరిపోతుంది. ఆల్రెడీ నానే కాబట్టి కారం ఉప్పు పసుపు అన్నీ పట్టేటట్టు అల్లం ఇల్లు వేసాం కదా, ఇలాగా అన్నీ వేసిన తర్వాత దీనికి మూతను పెట్టి కొంచెం సిమ్లోని కొంచెం వేడెక్కిన తర్వాత సిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. మెత్తగా బాగా ఉడుకుతుంది. 10 నిమిషాలు అయింది, కూర రెడీ అని చూసారా. మూత పెట్టడం వల్ల మెత్తగా బాగా ఉడుకుతుంది, దగ్గర కూడా అయింది. మనం కట్టేసరికి ఆ వాటర్ అంతా పప్పు పీల్చుకుంటుంది. ఇప్పుడే కొంచెం సాల్ట్ అవి చూసుకోండి, కావాలంటే వేసేసుకోవచ్చు. ఇప్పుడే మనం నేను ఏవైనా సరే సాల్ట్ కానీ స్వీట్స్ చేసేటప్పుడు స్వీట్ కానీ టేస్ట్ చూసే అందరికి వడ్డిస్తాను, ఎందుకంటే ఏది తక్కువన్నా బాగోదు కదా అని. ఇందులో అయితే సాల్ట్ కారం అన్నీ మాకైతే సరిపోయి. కొబ్బరి ముక్కలు శనగపప్పు కర్రీ రెడీ అయింది. ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసుకోండి. చూసారు కదా పొయ్యి ఆఫ్ చేసినా కూడా చూసారా ఉడుకుతుంది. ఇది మట్టి పొయ్యిలు అంతే చూడండి, పొయ్యి ఆఫ్ చేశాను అయినా కూడా ఈ హీట్కి అలా ఉడుకుతూ ఉంటుంది. అందుకే నేను కొంచెం వాటర్ ఇలా తడి ఉంటుండగా కూడా కట్టాను. అందువల్ల మట్టి పొయ్యి ముందు మట్టివి ఇవి మట్టి పాత్రలు వేడెక్కడానికి ఉదయం ముందు కొంచెం లేట్ అవుద్ది. మనం పోపేసేటప్పుడు వేడెక్కిన తర్వాత మన పొయ్యి కట్టేసినా కూడా ఇంకా ఉడుకుతున్నట్టు ఉంది. చూసారు కదా ఇవి చూడండి, పొయ్యి మంట ఆపేసాను నేను, ఇంకా మనకు ఉడుకుతుంది. అందుకే ఇలాగా మూత పెట్టేసుకుంటే బాగుంటుంది. చూసారు కదా కొబ్బరి ముక్కలు శనగపప్పు కర్రీ రెడీ అయింది. ఎప్పుడు కాయగూరలే కాకుండా ఇలా వెరైటీగా వండుకుంటే బాగుంటుంది. కొబ్బరి పచ్చడి చేయకుండా ఇలా కూడా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.